ప్రభుత్వ ఉద్యోగులపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలపై బీటీ ఎన్జీఓ సొసైటీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ మండిపడ్డారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఎంప్లాయీస్ అంతా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి ఓటేస్తామని స్పష్టం చేశారు. సర్కారు త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తుందనే ప్రగాఢ విశ్వాసం తమకుందని సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తెలంగాణ ఉద్యోగులు ప్రభుత్వం తరఫున లేరు, ప్రభుత్వంకు ఎగనిస్ట్ ఉన్నారని చెప్పడం వాస్తవం కాదు. ఎందుకంటే పీఆర్సీ విషయంలో బడ్జెట్ మా ఎంప్లాయీస్ తెలుసు. ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సమస్యలు ఆ పథకాలు ప్రజలకు మేము తీసుకుపోతా కాబట్టి ఏదైనా కొన్ని కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు బ్రహ్మాండమైన ఒక ఊళ్ళలో నీళ్ళు లేదు, నీళ్ళు ఇక్కడ విలువలాడుతున్న ఊళ్ళకు కూడా మంచినీళ్ళు రావడం చాలా సంతోషకరం. ఏంటంటే ఈరోజు ఎంప్లాయీస్గా ఒకటే అంటున్నాం, పీఆర్సీలో రేపు వస్తుంది, కానీ పబ్లిక్ మాత్రం బ్రహ్మాండమైన కేసీఆర్ గారి మాటను దిగజారకుండా కేసీఆర్ గారి ఒక మా ఇంటి పెద్దనగా మా ఇంటి తండ్రిగా అని భావిస్తున్నారు. ఉద్యోగులు కూడా తప్పకుండా మేము కేసీఆర్ గారి ఇంట ఉంటాం. ఏది కొన్ని పత్రికలు కానీ కొన్ని ప్రతిపక్షాలు కానీ ఏదో విధంగా ముఖ్యమంత్రి గారికి ఉద్యోగులకు ఇబ్బంది ఉంది అంటారు, కానీ ఏం లేదు. తండ్రికి కొడుకు ఉన్నటి బంధం వాళ్ళకు మాకు ఉంది. ఎప్పటికైనా ఉద్యోగులు కేసీఆర్ ఇంట ఉంటారు. ఇంకా 15-20 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం గెలిపించుకోవడం మా సవితమ్మ గారికి మా 3000 మంది తరపు నుంచి మేము పాదాలు అభినందనలు తెలుసుకుంటూ మా బ్లెస్సింగ్ ఆమె బ్లెస్సింగ్ మేము ఉండేదని తెలుసుకుంటాం.